హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టీవీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో 300 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాం. ఇంట్రెస్ట్ ఉండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది నిరుద్యోగులకు కూడా చేరువవుతుంది. అలాగనే ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్కి ఫ్రీగా రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా ఫ్రీగా వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం క్లియర్గా చూసుకోవచ్చు ఈ ఆర్టికల్ ఈరోజు పేపర్లో రావడం అయితే జరిగింది. ఏపీ సచివాలయానికి 85 నూతన పోస్టులు మంజూరని ఈ ఆర్టికల్ రావడం అయితే జరిగింది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. రాష్ట్ర విభజన అనంతరం అమరావతికి సచివాలయానికి తొలిసారిగా వివిధ కేటగిరీల్లో 85 పోస్టులు మంజూరయ్యాయి. మంజూరైన 85 పోస్టుల్లో అదనపు కార్యదర్శులు 10, జేఎస్ఏ కేడర్లో 6, డిఎస్ కేడర్లో 11, ఏఎస్ కేడర్లో 28, ఎస్ఓ కేడర్లో 30 పోస్టులు వంతున ఉండటం అయితే జరిగింది. ఇక నూతన పోస్టుల మంజూరు ద్వారా వివిధ కేటగిరీల్లో 194 మందికి పదోన్నతులు లభించనున్నట్లు సమాచారం. కాగా సచివాలయంలో ఇప్పటికే వివిధ కేటగిరీల్లో 300 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే 50 పోస్టులకు ప్రభుత్వం భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ రాష్ట్ర విభజన అనంతరం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి పోస్టులను అయితే మంజూరు చేయలేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో టోటల్గా 300 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అందులో 85 నూతన పోస్టులు మంజూరు చేసినట్లు, వీటికి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి, ఇంకా ఏ విధంగా క్వాలిఫికేషన్స్ ఉండబోతున్నాయి అన్ని విషయాల గురించి కూడా, ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ వెంటనే మేము ముందుకు మరొక వీడియోలో పూర్ణ తీసుకురావడం అయితే జరుగుతుంది. అఫీషియల్గా నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు కాబట్టి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మరొక అప్డేట్ రూపంలో తెలియజేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏపీ సచివాలయంలో 85 పోస్టులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్నాయి, వచ్చిన వెంటనే మీకు తెలియపరుస్తాను. సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకువస్తాను. సో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్కు మిస్ అవ్వకుండా ఉండవచ్చు. ఈ పేపర్ క్లిప్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియచేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.